ఒక అడవిలో టక్కరి నక్క ఒకటి ఉండేది. ఆ అడవిలోనే ఓ పశువుల కాపరి గుడిసె వేసుకొని నివసించేవాడు. అతడికి కోళ్ళు, కుక్కలు, బర్రెలు, ఆవులతో పాటు మేకలు కూడా ఉండేవి. వాటిని అడవిలో మేపి పాలు పితికి జీవనం సాగించేవాడు కాపరి. ఆ గుడిసెలోని చిన్నవైన మేకపిల్లలపై టక్కరి నక్క కన్ను పడింది. ఎలాగైనా సరే వాటిని తినేయాలని అది చాలా కాలం నుంచి ప్రయత్నిస్తుంది. అయితే వాటికి ఎప్పుడూ తల్లి మేక కాపలాగా ఉండడం వల్ల దీనికి సాధ్యం కాలేదు. ఒకరోజు తల్లి మేక మేతకు అడవికి వెళ్ళటంతో చిన్నవైన పిల్లలు గుడిసెలోనే ఉండిపోయాయి. తల్లి మేక వెళ్తూ వెళ్తూ తాను తప్ప ఎవరు వచ్చి తలుపుకు తట్టినా కూడా తీయవద్దని పిల్లలకు జాగ్రత్త చెప్పి మరీ వెళ్ళింది. ఇదంతా ఓ చాటున దాక్కొని వింటున్న టక్కరి నక్క ఇదే మంచి సమయమని ఎలాగైనా ఈరోజు తన పని కానిచ్చేయాలని పథకం వేసింది. తల్లి మేక వెళ్ళిన కాసేపటికి నక్క గుడిసె వద్దకు వెళ్ళి, నేనే మీ అమ్మను, తలుపు తీయండ్రా అని అరిచింది. లోపల ఉన్న చిన్నపిల్లలకు అది తమ తల్లి గొంతులాగా అనిపించకపోవటంతో, నువ్వు మా అమ్మవు కావు, మా అమ్మ గొంతు ఇంత కరుకుగా ఉండదు అని అన్నాయి. తన పని సాధ్యం కాదని భావించి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయితే మనసు ఉండబట్టక తిరిగి గుడిసె దగ్గరికి వచ్చి తలుపు తీయమని బ్రతిమాలింది. అమ్మ వచ్చేసిందన్న సంతోషంతో తలుపు సందులోంచి తొంగి చూశాయి మేకపిల్లలు. వాటికి నల్లటి కాళ్ళు తప్ప మరేమీ కనిపించలేదు. నువ్వు మా అమ్మవు కావు, మా అమ్మకి తెల్ల కాళ్ళుంటాయా అని అన్నాయి. ఆహా అలాగా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన నక్క ఈసారి కాళ్లకు తెల్ల రంగు పులుముకొని వచ్చింది. గొంతు, కాళ్ళు వాటి అమ్మవిలాగే అనిపించటంతో మేకపిల్లలు తలుపు తీశాయి. అంతే ఒక్కసారిగా వాటిపై పడిన నక్క గబుక్కున మింగేసి అక్కడి నుంచి పారిపోయింది. కాసేపటికి తల్లి మేక మేత నుండి గుడిసె తిరిగి వచ్చేసరికి ఒకే ఒక్క పిల్ల మాత్రం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తూ కనిపించింది. ఏం తల్లి, ఏం జరిగింది అంటూ దగ్గరికి తీసుకుంది తల్లి మేక. అప్పుడు తల్లికి జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది తల్లి మేక. అంతా విన్న తల్లి మేక ఆవేశంతో ఒక కత్తి, సూది, దారం తీసుకొని నక్క దాగి ఉండే గుహ దగ్గరికి వెళ్ళింది. అది మంచి నిద్రలో ఉండగా పొట్ట కోసి తన పిల్లల్ని బయటికి లాగింది. కొన్ని రాళ్ళని నక్క కడుపులో వేసి తిరిగి కుట్టేసి పిల్లల్ని తీసుకొని బయటపడింది తల్లి మేక. మంచి నిద్రలో ఉన్న నక్కకు ఇవేమీ తెలియలేదు. ఒళ్ళు విరుచుకుంటూ నిద్రలేచిన దానికి విపరీతంగా దాహం వేసింది. ఎక్కడా నీరు దొరక్కపోవడంతో నది దగ్గరికి నీళ్లు తాగేందుకు వెళ్ళింది. నదిలోని నీరు తాగేందుకు వంగగానే కడుపులో ఉన్న రాళ్ళు బరువు వల్ల నీటిలో పడిపోయి మునిగిపోయింది. ఈ కథ ద్వారా మనకి తెలిసిందేంటంటే, జిత్తుల మారి టక్కరి నక్కను దానిలాగే తెలివిగా ఆలోచించిన తల్లి మేక తన పిల్లల్ని ఎలా రక్షించుకుందో, ఆ టక్కరి నక్క పీడను ఎలా వదిలించుకుందో అర్థమైంది.